ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊంజల్ సేవలో సర్వమంగళ సుందర సోయగం గోవిందరాజస్వామి ఆలయంలో ఆండాల్ తల్లికి నీరాజనం. శ్రీనివాస సేతు ప్రారంభ ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ సమీక్ష. పనులను వేగవంతం చేయాలని ఆదేశం. తిరుపతిలో రేపు గోమహా సమ్మేళనం ప్రారంభం. మహతి కళాక్షేత్రంలో ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. కాంచీపురంలో ఘనంగా కాళభైరవ స్వామికి అభిషేకం. పరిమళించిన శ్రీ ఏకాంబరనాథర్ దేవాలయం. ఆధ్యాత్మిక రాజధాని తిరునగరిలో ప్రాచీనమైన వైష్ణవ పుణ్యధామంగా విరాజిల్లుతోంది శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఆలయ ప్రాభవాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఆలయంలో ఆధునీకరించిన అద్దాల మండపంలో నిత్యం ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సందర్భంగా శ్రీ ఆండాల అమ్మవారిని అర్చకులు సకల బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలు పట్టు వస్త్రాలతో అత్యంత సుందరంగా కడు రమణీయంగా అలంకరించి మంగళ ధ్వనుల నడుమ ఊరేగింపుగా అద్దాల మండపానికి వెంచవు చేశారు. అన్నమయ్య సంకీర్తనలు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల సమన్వితంగా విష్ణు చిత్తులు వారి ముద్దుల తనయకు చూడ సుందరంగా ఊంజల్ సేవను నిర్వహించారు. తిరుమలలో శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుపతి పురపాలక సంస్థ కమిషనర్ గిరీష ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రానున్న నేపథ్యంలో శ్రీనివాస సేతు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమలకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా, అంటే భక్తులు దూర ప్రాంతాల నుంచి భక్తులకి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా నేరుగా వైభాస్వరం నుంచి తిరుమలకు వచ్చే విధంగా, అలిపిరి వరకు వచ్చే విధంగా ప్రభుత్వం తరపెట్టిన శ్రీనివాస సేతు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి త్వరగా ఓపెన్ చేయాలని చెప్పి తిరుపతి కంప్లీట్ చేసి త్వరగా ఓపెన్ చేయాలని తిరుపతి శాసనసభ ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా టీటీడీ వాళ్ళ దగ్గర నుంచి ఏ మేరకు నిధులు అవసరమైతే ఆ మేరకు ఆ ప్రాజెక్టుకు సపోర్ట్ చేసి దాన్ని తక్షణమే నగర ప్రజలకి భక్తులకి అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలని చెప్పారు. దానిపై ఈరోజు తిరుపతి కమిషనర్ గిరీష్ గారితో కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళకి ఏ మేరకు నిధులు అవసరమైతే ఆ మేరకు నిధులు ఇచ్చేదానికి తిరుమలకి దేవస్థానం రెడీగా ఉన్నది. ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కాబట్టి వీలైతే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు మళ్ళా తిరుమల పట్టణానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఈ నెల 14వ తారీఖు కానీ లేదా మంత్ ఎండింగ్ లోపల కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఫేజ్ శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ అంటే ఆర్టీసీ మెయిన్ అర్బన్లో ఉండే ట్రాఫిక్ ఉండే ప్రాంతం మెయిన్ ప్రాంతం కాబట్టి ఈ ప్రాజెక్టు ఉద్దేశం మెయిన్ ట్రాఫిక్లో వాళ్ళ ఇబ్బందులు లేకుండా అటు వచ్చే భక్తులకి ఇబ్బంది ఉండకూడదు, పట్టణంలో ఉండే నగరవాసులకి ఇబ్బంది లేకుండా చేయాలంటే ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి కపిల తీర్థం వరకు ఏదైతే మేజర్ ప్రాజెక్ట్ ఉందో అది కంప్లీట్ చేసి నాగరెడ్డి ఇచ్చారా
అనే ఉద్దేశంతో ఈ రోజు అధికారులతో కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. వీలైన త్వరగా 14వ తారీఖు ఏమాత్రం వీలైనా కూడా కంప్లీట్ చేసి ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేద్దాం సార్. వీలు కానప్పుడు నవంబర్ ఎండింగ్ లోపల 80% ప్రాజెక్టు 14వ తారీఖు అయితే ఫిజికల్గానే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేయించవచ్చు, లేదంటే మంత్ ఎండింగ్ లోపల మళ్ళీ వర్చువల్గా కానీ మళ్ళీ ఒక్కో ఫోటో ఎట్టిపోయిస్తుంది. నవంబర్ ఎండింగ్ లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ శ్రీనివాస సేతు ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి అధికారులతో మాట్లాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 6వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజేర స్వామి చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో విశేషంగా ఆరాధనలు జరిగాయి. శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ గోష్ఠి సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం గోమహా సమ్మేళన కార్యక్రమానికి సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ 30-31వ తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సనాతన సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ఆలవాలం మన పురాణ ఇతిహాసాలు. వేద సూచనీయమైన ఈ అద్భుత గ్రంథాలు గోమాతను సకల దేవతా స్వరూపంగా కీర్తించాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాలుగా గోమాతల పరిరక్షణకు విశేష కృషి జరుపుతున్నాయి. ముఖ్యంగా గత 2.5 ఏళ్ల కాలంలో దేశీయ ఆవుల సంరక్షణ, గోశాలల అభివృద్ధి, శ్రీవారికి గో ఆధారిత నివేదనలు, శ్రీవారి నవనీత సేవ, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గో ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం తదితర అంశాలకు అగ్ర ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ నెల 30-31వ తేదీలలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం జాతీయ సదస్సును నిర్వహించాలని సంకల్పించింది. మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామి పుంగవులు, గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులను ఈ సదస్సుకు ఆహ్వానించింది. ఈ సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 2000 మంది రైతులు విచ్చేశారు. గో ఆధారిత వ్యవసాయంపై ఈ రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జాతీయ సదస్సు జరిగే మహతి కళాక్షేత్రాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. పుష్ప తోరణాలు గోమహా సమ్మేళనం ఫ్లెక్సీలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మహతి కళాక్షేత్రం చుట్టూ విద్యుత్ తోరణాలను, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. సదస్సుకు విచ్చేసే ప్రముఖులు రైతులకు అల్పాహారం, భోజనాలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహతిలో రైతులకు అవగాహన కల్పించడానికి 24 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ సిబిఎండ్ఎస్ఓ గోపీనాథ్ జెట్టిలు మహతిలో జరిగే గోమహా సమ్మేళనం ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని శ్రీ ఏకాంబరనాథర్ ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. సుగంధ శోభితంగా అనుగ్రహించిన శ్రీ కాలభైరవ స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. కాంచీపురంలో వెలిసిన శ్రీ ఏకాంబరనాథర్ ఆలయంలో ఉన్న కాలభైరవునికి అష్టమి తేదీ సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. కాంచీపురంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏకాంబరనాథర్ ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి తరువాత వచ్చే అష్టమి తిథినందు శ్రీ కాలభైరవ స్వామికి అభిషేకాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా నేడు శ్రీ కాలభైరవ స్వామికి పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక అలంకరణతో ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ అభిషేకాలలో పాల్గొని కాలభైరవునికి తమ మొక్కును తీర్చుకున్నారు.
విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్వామీజీకి అధికారులు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మ నందేంద్ర స్వామీజీ బెజవాడ దుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విజయ గాథలను వివరించే డిజిటల్ బోర్డును స్వామీజీ ఆవిష్కరించారు. ఆలయానికి విచ్చేసిన స్వామీజీకి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దుర్గమ్మ ఆలయ అర్చక స్వాములు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ అమ్మవారికి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆ పైన స్వామీజీకి ఆలయ అర్చక స్వాములు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం అందజేసి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారి గాథల డిజిటల్ బోర్డును స్వామీజీ ఆవిష్కరించారు. ఇక చిత్తూరు నీవా నది సమీపంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకం కనుల పండుగగా జరిగింది. ఆ సుగంధ శోభిత అభిషేకోత్సవం తెలకిద్దాం. చిత్తూరు నీవా నది సమీపంలో శివకేశవాలయంగా ప్రసిద్ధి చెందిన కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా వెలిసిన శ్రీ కాలభైరవ స్వామివారికి అష్టమిని పురస్కరించుకుని విశేష అభిషేకాలను జరిపారు. సాయంత్రం వేళ జరిపిన అభిషేకంలో తొలుత కాశీ విశ్వేశ్వర స్వామివారికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ కాలభైరవ స్వామివారికి తైలాభిషేకం, పాలు, పెరుగు, వరిపిండి, చందనం, విభూది, పసుపు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై స్వామివారిని గన్నేరు, వట్టివేరు, చామంతులు మొదలైన పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. కాలభైరవ అష్టకాలతో అర్చనలు చేసి ఏక, ద్వి, చక్ర, నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అంటూ ఆ దేవదేవుని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. శ్రీవారిని సేవించే ప్రతి భక్తుడు అంతే భక్తిగా తమ తమ ఇళ్లలో స్వామివారికి సకల ఉపచారాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పంచోపచారాదులలో ఒకటైన ధూపం సమర్పయామి అన్నప్పుడు అగరబత్తులు, సాంబ్రాణి, ధూపాలను వేసి స్వామివారికి సహజ సిద్ధ పరిమళాలతో పాటు మనో పరిమళాన్ని వికసింపజేసే భక్తి అనే పుష్పాన్ని సమర్పిస్తాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తి ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు సనాతన సంప్రదాయాలతో మేళవిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేకానేక నూతన వరవళ్లను సంకల్పపూర్వకంగా ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో వచ్చినవే టీటీడీ అగరబత్తులు. సప్తగిరులకు సూచికగా సప్త పరిమళాల్లో లభిస్తున్న అగరబత్తులకు భక్తుల నుండి విశేష స్పందన వస్తోంది. ధూపమాగ్ర పయామి ఈ పదం వింటూనే పవిత్రమైన భావనతో భగవంతుని సన్నిధిలో ఉన్నామనే అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు గుబ్బాళిస్తాయి. భగవంతుని ఆరాధనలలో ముఖ్యమైనది మనశ్శుద్ధి. త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ పరమాత్మను ఆశ్రయిస్తే ఐహిక వాంఛలు నశించి ఆత్మజ్ఞానం, భగవదనుగ్రహం కలుగుతాయని వేదవాక్కు. ఇందుకు నిర్దేశించిన విధి విధాన భరిత మార్గమే షోడశోపచార పూజ. దైవం ఏదైనా, ఆచారం ఏదైనా, ప్రదేశమేదైనా, ద్రవ్యమేదైనా అది మనఃపూర్వకంగా భగవదర్పితం చేస్తే ఫలితం అనంతం. అందుకే మన పెద్దలు, పూర్వీకులు ఈ షోడశోపచార విధి విధానాలను పొందుపరిచారు. ఉపచారం అంటే సేవ. పరమాత్మను సేవించే ఈ ఉపచారంలో భావన ముఖ్యం. అన్నింటినీ మనకు అందించే సర్వవ్యాపక దైవానికి మనం దాసులం అనే భావనతో ఉపచారం చేయాలి. వీటిల్లో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అతి ముఖ్యమైన పంచోపచారాలు. సంకల్పంలోనే మనం పంచోపచార పూజాం కరిష్యే అని చెప్పుకోవాలి. ఇందులో ఒకటి ధూపం సమర్పయామి. సహజ పరిమళాలతో పాటు నిగుఢీకృత మనోపరిమళాన్ని జోడించి పూజ జరిగే ప్రాంతమంతా సుగంధం వ్యాపిస్తోంది అనే భావన కలిగి దైవానికి ఎంతో ప్రీతితో ధూపాన్ని సమర్పిస్తారు. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన ధూపానికి టీటీడీ అపూర్వ సుగంధాన్ని అద్దింది. ఇలా వైకుంఠం తిరుమలలో శ్రీవారి దివ్యలీల వైభవాలకు తగ్గట్టు ధర్మ ప్రచారం, లోకహితార్థ కార్యక్రమాలను రూపొందించడం, అమలుపరచడంతో పాటు ఎన్నో రకాలుగా సేవలను అందజేస్తూ
మానవ సేవే మాధవ సేవ అనే హితోక్తికి సరైన అర్థం చెబుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలోనే శ్రీవారికి గో ఆధారిత సంప్రదాయ నివేదనలు నవనీత సేవ ఇత్యాది అంశాలను వెలుగులోకి తీసుకువచ్చి భక్తలోకం మన్ననలను చూరగొంది. ఇక భక్తులకు ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను వివిధ రూపాలలో సమయానుకూలంగా అందజేస్తున్న టిటిడి మరో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుపతిలోని టిటిడి అనుబంధ ఆలయాలలో పూజలు అలంకరణలకు ఉపయోగించే పుష్పాలతో అగరబత్తులను తయారు చేసి భక్త కోటికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఇందులో భాగంగా టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా అగరబత్తులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. లాభాపేక్ష లేకుండా అగరబత్తులను తయారు చేసి అందించడానికి ఆ సంస్థ టిటిడితో పరస్పర ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తన సొంత ఖర్చులతో యంత్రాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించుకుని అగరబత్తుల ఉత్పత్తిని చేపట్టింది. ప్రస్తుతం గోశాలలోని 10 యంత్రాల ద్వారా రోజుకు 350,000 అగరబత్తులను తయారు చేస్తున్నారు. సెప్టెంబర్ 13వ తేదీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు అగరబత్తుల తయారీ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఏడు కొండలకు ప్రతీకగా 7 రకాల సుగంధాలతో టిటిడి ఈ అగరబత్తులను విక్రయిస్తోంది. దివ్యపాద, తందనాన, అభయహస్త 100 గ్రాముల ప్యాకెట్లు 45 రూపాయలకు, దివ్యదృష్టి, దివ్యసృష్టి, ఆకృష్టి, తుష్టి 65 గ్రాముల ప్యాకెట్లు 85 రూపాయలకు విక్రయిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఏ విషయమైనా భక్తులు ఎంతో భక్తిగా ఆసక్తిగా స్వీకరిస్తుంటారు. ఈ క్రమంలో భగవంతుని సన్నిధిలో ఆకముక్తంగా సాగే పలు రకాల కైంకర్యాలలో ఉపయోగించిన ద్రవ్యాలతో సిద్ధం చేసిన అగరబత్తులను కూడా భక్తలోకం అంతే సభక్తిపూర్వకంగా స్వీకరించి భక్తి సౌగంధాలను ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీలు. నెల్లూరు జిల్లాలోని వర్ధమాన గాయనీ గాయకులకు టిటిడి కల్పిస్తోన్న సువర్ణ అవకాశం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తొలిసారిగా నిర్వహిస్తున్న అన్నమయ్య పాటల పోటీలకు ఆహ్వానం. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన భాండాగారంలోని సరికొత్త సంకీర్తనల మాధుర్యాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తోన్న సంగీతపు పోటీ కార్యక్రమం అదివో అల్లదివో. నెల్లూరు జిల్లాలో నిర్వహించే అదివో అల్లదివో అన్నమయ్య పాటల పోటీల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల 15 నుండి 25 సంవత్సరాలలోపు వయస్సు గల గాయనీ గాయకులు ఎస్విబిసి టిటిడి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోటీలో పాల్గొనే నెల్లూరు జిల్లా అభ్యర్థుల దరఖాస్తులు అక్టోబర్ 25 నుండి నవంబర్ 4వ తేదీ వరకు స్వీకరించబడతాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 6-7 తేదీలలో సెలక్షన్స్ జరుగుతాయి. వేదిక బిపిఆర్ కన్వెన్షన్ సెంటర్, గొలగమూడి రోడ్, కనపర్తిపాడు, నెల్లూరు. ఆన్లైన్ దరఖాస్తుల కోసం www.svbcttd.com ని సంప్రదించండి. www.tirumala.org లో పొందుపరిచిన అన్నమయ్య సంకీర్తనలు మాత్రమే పోటీకి అనుమతించబడతాయి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరునెల్వేలి జిల్లాలోని నెల్లయప్పర్ కాంతిమతి అంబాల ఆలయంలో తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ అంబాల అమ్మవారికి అభిషేకం జరిగింది. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో ప్రసిద్ది చెందిన శ్రీ నెల్లయప్పర్ గాంధిమతి అంబల్ ఆలయంలో తిరుకళ్యాణోత్సవాలలో భాగంగా శ్రీ గాంధిమతి అమ్మవారికి అభిషేకం జరిగింది. ఈ ఆలయంలో తిరుకళ్యాణ ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారి సన్నిధి వద్ద ఉన్న ఉంజల్ మండపంలో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధి ముందు కలసారాధన చేసి హోమం నిర్వహించారు.
ఆ తరువాత వేద మంత్రాల నడుమ అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలు పాలు పెరుగు పంచామృతం తేనె నెయ్యి మరియు చందనాదులతో అభిషేకాన్ని నిర్వహించారు భక్తులు ఈ అభిషేకంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు నింబుజా దేవికి శ్రీకాళహస్తి వాసులు నీరాజనాలు సమర్పించారు అమ్మవారికి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేక సేవలను భక్తులు విశేషంగా వీక్షించారు శ్రీకాళహస్తి పట్టణ ముత్యాలమ్మ వేదిలో వెలసి ఉన్న నింబజాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అభిషేకం నిర్వహించి ముందుగా పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు చేసి అనంతరం వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు విశాఖ మహానగరం గాజువాక గ్రామదేవత శ్రీ కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో ఆస్వీజ మాసోత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి అమ్మవారు పట్టు వస్త్ర ఆభరణ పుష్ప సోయగంతో దివ్యంగా దర్శన భాగ్యం కల్పించారు ఆ విశేషాల వీక్షణం మీ కోసం విశాఖ మహానగరం గాజువాక గ్రామదేవత అయినటువంటి శ్రీ కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ముందుగా అమ్మవారికి షోడశోపచార పూజలు అనంతరం ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకాలు చేసి ఆపై వర్ణశోభితంగా అలంకరణ చేసి మంగళ నీరాజనాలను సమర్పించారు భక్తులు గ్రామదేవతను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు చిత్తూరు జిల్లా కాణిపాకంలో ధర్మపథం కార్యక్రమం ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఇటీవల ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పలు ప్రాంతాల్లో వేడుకగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదిత్యుని ఆరాధిస్తూ సూర్య నమస్కారాలను నిర్వహించారు అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సర్వమంగళ అనుగ్రహం ఉంటే సకల సౌభాగ్యాలు మెండుగా లభించినట్టే ఆస్వీజ మాసం శుక్రవారాన వరంగల్ అనంతపురం జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాల్లో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి ఆ విశేషాల సమాహారం మీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అర్చక స్వాములు నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలలో అశేష మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా భక్తులలో భక్తి భావన పెంపొందించేందుకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మనగుడి లాంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టింది ఇందులో భాగంగా గోపాలపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఈరోజు భక్తులతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అశేష భక్తులు అమ్మవారి సన్నిధి చేరుకుని అర్చక స్వామి సూచనల మేరకు ఎంతో భక్తి శ్రద్దలతో సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు అనంతపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆస్వయజ మాసోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో సువాసినిలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు తొలుత అమ్మవారికి వివిధ మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ ఆభరణాలు వివిధ సుగంధ భరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు ఆపై ప్రత్యేక వేదికపై శ్రీవాసవి అమ్మవారిని కొలువుదీర్చి సువాసినులు అమ్మవారి అష్టోత్తరాలతో పుష్పార్చనలు నిర్వహిస్తుండగా సువాసినులు సామూహిక కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తరించారు శక్తి స్వరూపిణి శ్రీ లలితాదేవి దివ్య దర్శనం భక్తులకు మంగళకారకం సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే ఆ తల్లి సన్నిధిలో చండీ హోమం వేదోక్తంగా జరిగింది చిత్తూరు కడప జిల్లాల్లో నిర్వహించిన హోమ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం
चित्तूरु नगरंलोनी श्री पोन्नी अम्मवारी आलयंलो लोक कल्याणार्थं चंडी होमं निर्वहिंचारु। मुंदुगा आलय प्रांगणंलो श्री महागणपतिकी श्री वल्ली देवसेन समेत सुब्रह्मण्य स्वामी वार्लकु पूजलु पूर्ति चेशारु। आपै श्री पोन्नी अम्मवारी दिव्यमंगळमूर्तिनि సకలాభరణ భూషితంగా పట్టు వస్త్రాలు పరిమళభరిత పుష్పాలు ధగధగాయమానమైన ఆభరణాలు త్రిశూలంతో సౌభాగ్యాలను ప్రసాదించే కరుణామూర్తిగా కొలువదీర్చారు। అనంతరం అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా కలశ స్థాపన గణపతి పూజతో చండి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు। अलागे कडपलोनी अति पुरातन श्री राजराजेश्वरी देवी आलय प्रांगणंलो चंडी होमं जरिगिंदी। मुंदुगा महागणपतिकी अम्मवारिकी नित्य कैंकर्यालनु पूर्ति चेशारु। आपै होमगुंडं वद्द कलश स्थापन कलशाराधन गणपति पूज जरिपि वेद मंत्राल नडुम चंडी होमान्नि निर्वहिंचारु। त्रिमूर्तुल स्वरूपंलो ई भूमिपै अवतरिंचिन गुरुदेवुलु श्री दत्तात्रेयुलवारु सर्व प्राणकोटि आ परमात्म दृष्टिलो समानमे अनि बोधिंचिन दत्तात्रेयनि आराधन अनंत फलदायकम्। आस्वीज मासोत्सवाल्लो भागंगा विविध प्रांताल्लो जरिगिन दत्तपूजल दृश्यमालिकनु मनमु वीक्षिद्दाम्। अनंतपुरंलोनि पातवूरुलो कोलवैन श्री दत्तात्रेय स्वामीवारी आलयं दत्तनामंतो प्रतिध्वनिंचिंदि। भक्तुलु दिगंबर दिगंबर श्रीपाद वल्लभ दिगंबर अनि स्तुतिस्तू स्वामीवारी पूजल्लो पाल्गोंचुकुन्नारु। గర్భాలయంలో వెండి మకర తోరణం వెలుగుల్లో సర్వాలంకార భూషితులై అనుగ్రహిస్తున్న స్వామివారికి అర్చకులు సహస్ర నామార్చనలు జరిపి మహామంగళ నీరాజనాలు సమర్పించారు। ఇక శ్రీశైల క్షేత్రంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దత్తాత్రేయులకు ప్రత్యేక ఆరాధనలు జరిపారు। ఆలయ ప్రాంగణంలో త్రిఫల వృక్షం కింద వేంచేసిన త్రిమూర్తి స్వరూపులైన శ్రీ గురుదత్తాత్రేయులకు పుష్పమాలలను అలంకరించారు। ఆపై శాస్త్రోక్తంగా దత్తాష్టకాలను పటిస్తూ స్వామివారికి పుష్పార్చనలు జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు। అలాగే విశాఖపట్నం ఎల్వి నగర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి। స్వామివారిని చూడ చక్కని అలంకరణలో కొలువు తీర్చి అర్చనలు జరిపారు। భక్తులు దత్తాత్రేయులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటివరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం। తిరుమల శ్రీవారిని ఇప్పటివరకు సుమారు 22932 మంది భక్తులు దర్శించుకున్నారు। इक तिरुमल वातावरण गरिष्ठ उष्णोग्रता 23 डिग्री सेल्सियस कनिष्ठ उष्णोग्रता 19 डिग्री सेल्सियस का नमोदैंदे। आध्यात्मिक विशेषालु इंतटितो समाप्तं। तिरिगी रेपु मध्याह्नं 1:30 निमिषालकु प्रसारमय्ये आध्यात्मिक विशेषालु मल्ली कलुसुकुंदां। ओं नमो वेंकटेशाय गोविंदा हरि गोविंदा।